subscribe button to subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం గ్రూప్ 1 మెయిన్స్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్త సిలబస్లో పేపర్ 3 అందులోని సెక్షన్ 3లో ఉన్నటువంటి 15th టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ 15th టాపిక్ టైటిల్ ఏంటంటే, మనకు ఏదైతే వాళ్ళు కొత్తగా సిలబస్ ప్రొవైడ్ చేశారో అందులో ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లాస్ ఇన్ ఇండియా. సో ఈ టైటిల్ మీద వాళ్ళు ఈ కొత్త సిలబస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో మెయిన్గా 5 టాపిక్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ 5 టాపిక్స్ ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒక టాపిక్, తర్వాత సివిల్ అండ్ క్రిమినల్ లాస్ సెకండ్ టాపిక్, అలాగే లేబర్ లాస్ 3rd టాపిక్, సైబర్ లాస్ 4th టాపిక్, టాక్సేషన్ లాస్ 5th టాపిక్. సో ఈ ఇంట్రడక్షన్ క్లాస్ లో మనం వీటి గురించి ఒక అవగాహన అనేది తెచ్చుకుంటాం. తర్వాత జరగబోయేటటువంటి క్లాసెస్ లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి ఇన్డెప్త్ మనం డిస్కషన్ చేస్తాం. సో ముందుగా మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగం గురించి, అందులో వాళ్ళు అడిగినటువంటి ఈ యొక్క ఇచ్చినటువంటి సిలబస్ గురించి, అందులో ఉన్నటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో వాళ్ళు ముందుగా ఇచ్చినటువంటి ఏంటంటే నేచర్ అండ్ సైలెంట్ ఫీచర్స్, అంటే దాని యొక్క మన రాజ్యాంగం యొక్క నేచర్ మరియు దాని యొక్క సైలెంట్ ఫీచర్స్ గురించి వాళ్ళు అడిగారన్నమాట. సో ఈ నేచర్ అండ్ సైలెంట్ ఫీచర్స్ కానీ, తర్వాత ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు అనేటివి మనకు ఆల్రెడీ పాలిటీ యొక్క పార్ట్ లో మనం ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాము. అలాగే బైఫర్కేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అంటే స్టేట్ లిస్ట్ కానివ్వండి, యూనియన్ లిస్ట్ కానివ్వండి, కంకరెంట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా వీటి గురించి కానీ, అలాగే పవర్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ వీటి గురించి కూడా మనం ఆల్రెడీ పాలిటీ యొక్క టాపిక్ లో చాలా విపులంగా డిస్కషన్ అనేది చేశాం. కాబట్టి నేను ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో సెకండ్ టాపిక్ అంటే సివిల్ అండ్ క్రిమినల్ లాస్, 3rd టాపిక్ లేబర్ లాస్, 4th టాపిక్ సైబర్ లాస్, అలాగే 5th టాపిక్ టాక్స్ లాస్ గురించి నేను ఈ వీడియోలోను తర్వాత జరగబోయేటువంటి వీడియో లెక్చర్స్ లోను ఎస్పెషల్లీ నేను ఈ టాపిక్స్ కవర్ చేస్తాను. సో ముందుగా మనం మన టాపిక్ లోకి వెళ్లే ముందు సివిల్ అండ్ క్రిమినల్ లాస్ ఈ టాపిక్ ని మనం తీసుకుందాం. సివిల్ అండ్ క్రిమినల్ లాస్, ముందుగా సివిల్ అండ్ క్రిమినల్ లాస్ గురించి మనం డిస్కషన్ చేసే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అంటే ఏంటి, అసలు చట్టం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, ఇలాంటి పదాలు మన మైండ్ లోకి అనేది వస్తూ ఉంటాయి. అంటే ఏదైనా కానీ ఒక చట్ట పరిధి కానీ వీటన్నిటిని ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సామాన్యంగా మనం చూసేటటువంటిది ఏంటంటే మనం వింటూ ఉంటాం చట్టాన్ని ఎప్పుడు అతిక్రమించకూడదు, చట్టాన్ని ఈయన అతిక్రమించాడు, ఇలాంటి విషయాలు మనం వింటాం. అసలు చట్టం అంటే ఏంటి, వాట్ ఈస్ మెంట్ బై లా, అసలు లా అంటే ఏంటి, అందులోను తర్వాత ఈ యొక్క లా గురించి చాలా మంది చాలా డెఫినేషన్స్ ఇచ్చారు. కానీ మనకున్నటువంటి డెఫినేషన్స్ లో ఏంటంటే ఏదైతే మన సమాజంలో ఒక కొన్ని కొన్ని పద్ధతులు కట్టుబాట్లు ఏవైతే ప్రొవైడ్ చేశారో వాటిని మనం ఉల్లంఘించినప్పుడు మనం శిక్ష అర్హులు, లేకపోతే మన మీద జరిమానా కానీ ఇటువంటివి వేయడం జరుగుతుంది. సో ఆ యొక్క లా అనేది ఆ విధంగా ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ గా మనకు ప్రొవైడ్ చేస్తారు. అందులో లా అనేది మళ్ళీ చాలా విధాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సిలబస్ లో అడిగినట్టుగా సివిల్ లా అనేది అడిగారు, తర్వాత మనకు క్రిమినల్ లా అనేది అడిగారు. మొట్టమొదటిగా అసలు సివిల్ లా అంటే ఏంటి, క్రిమినల్ లా అంటే ఏంటి, మొట్టమొదటిగా సివిల్ లా అంటే ఏంటి, క్రిమినల్ లా అంటే ఏంటి. మనకు సివిల్ లా కానీ క్రిమినల్ లా కానీ ఇటువంటి చాలా విధమైన లాస్ ఉన్నాయి. మనం ఒకసారి ఈ న్యాయశాస్త్రం గురించి మనం తెలుసుకుంటే అందులో తర్వాత అడ్మినిస్ట్రేటివ్ లా అనేసి, తర్వాత టార్ట్స్ లా అనేసి ఇలా చాలా 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 వేరియేషన్స్ ఇచ్చారు. కానీ మనకి ఇక్కడ గ్రూప్ 1 మెయిన్ సిలబస్ లో ఏంటంటే ముఖ్యంగా సివిల్ లా అండ్ క్రిమినల్ లా అనేది అడిగారు. సో సివిల్ లా అండ్ క్రిమినల్ లా అనేది వీటి గురించి మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. తర్వాత వచ్చేసి అడిగినటువంటి టాపిక్ ఏంటంటే హైరార్కీ ఆఫ్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ ఇన్ ఇండియా.
అంటే ఈ టాపిక్ ఏంటంటే ఏ విధంగా మన యొక్క దేశంలో కోర్ట్ సిస్టమ్ అనేది ఉంది. మనందరికీ తెలుసు ఇండియాలో ఈరోజు ఏదైతే కోర్ట్ సిస్టమ్ ఉందో మనం ఏదైతే బ్రిటిష్ వారి నుంచి సంక్రమణగా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అందులో సివిల్ జ్యూరిస్డిక్షన్ వేరు, సివిల్ వ్యాజ్య పరిధి వేరు, అలాగే క్రిమినల్ వ్యాజ్య పరిధి కూడా వేరు, క్రిమినల్ కేసెస్ యొక్క పరిధి కూడా వేరు. వాటిని ఎలా, వాటి యొక్క క్రమం ఏంటి, ఏ ఏ కోర్ట్ పైన ఉంటుంది, ఏ కోర్ట్ తర్వాత ఉంటుంది, వేటి పరిధి ఏంటి, వీటన్నింటిని కూడా మనం తర్వాత డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ సబ్స్టాన్షియల్ అండ్ ప్రొసీజరల్ లాస్. సో ఇక్కడ ఏంటంటే తర్వాత మనకు ఉన్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని మళ్ళీ రెండు విధాలుగా డివైడ్ చేశారు. వాటిని ఏంటంటే మనం సబ్స్టాన్షియల్ లాస్ అంటాం, ప్రొసీజరల్ లాస్ అంటాం. అంటే ఇక్కడ సబ్స్టాన్షియల్ లాస్ ఏంటంటే ఒక పర్టికులర్ క్రైమ్ గురించి లేకపోతే ఒక 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 విధమైనటువంటి జరిగేటటువంటి తప్పుల గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీలో తీసుకుంటే మనం అందులో మర్డర్ కానీ థెఫ్ట్ కానీ వీటన్నిటిలో ఒకవేళ డెఫమేషన్ కానీ వీటన్నీ కమిట్ చేస్తే ఎటువంటి శిక్ష వేస్తారు అనే విషయం అనేది ఇందులో స్పష్టంగా ఉంటాం. అలాంటి వాటిని మనము సబ్స్టాన్షియల్ లాస్ అని అంటాం. తర్వాత వచ్చేసి ప్రొసీజరల్ లాస్. మనం ఎప్పుడన్నా కానీ ఈ పేపర్ చదివేటప్పుడు కానీ ఇలాంటి మూమెంట్స్ లో మనం చూస్తూ ఉంటాం అనమాట. సిఆర్పిసి, సిపిసి అనేసి, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిపిసి మీన్స్ సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇలాంటి చట్టాల యొక్క పేర్లు వింటూ ఉంటాం. అసలు సిఆర్పిసి సిపిసి అంటే ఏంటి? సో ఇక్కడ ఏంటంటే మనకు ఐపీసీలో కానీ ఇంకొక చట్టంలో కానీ ఫలానా తప్పు చేసినందుకు ఫలానా శిక్ష వేయాలి అనేసి వాళ్ళు చెప్తారు. కానీ ఏ విధంగా అనేది ప్రొసీడ్ అవ్వాలి అనే విషయాలు మనకు సివిల్ ప్రొసీజర్ కోడ్ లో తెలియపరుస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గర తన యొక్క మొబైల్ ఫోన్ ని దొంగిలించాడు. సో అలాంటి మూమెంట్ లో ఆ సందర్భంలో ఆ వ్యక్తిని మీద కేసు పెట్టాలి, ఎలా కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, వీటన్నిటిని మనకి ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆ వ్యక్తి ఎవరిదైతే సెల్ ఫోన్ పోయిందో ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అక్కడ తన యొక్క ఫిర్యాదును నమోదు చేయాలి. తర్వాత దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు విచారణ మీద ఆరంభిస్తారు. దాని తర్వాత ఎవరైతే ఆ ఫలానా ముద్దాయిని అనేది పట్టుకుంటారో తర్వాత అతన్ని మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. ఇలాంటి ప్రొసీజర్ మొత్తం వచ్చేసి మనకు సిఆర్పిసిలో ఉంటుంది. సిఆర్పిసిలో మనకు ఇదనే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ సిఆర్పిసి అనేది ఈ విధంగా. అలాగే మనం వింటా ఉంటాము సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్. దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మనము ఎక్కడైనా ఒక స్థలం కానీ ఒక అపార్ట్మెంట్ కానీ ఒక బిల్డింగ్ కానీ కొన్నాం అనుకున్నాం. ఓకే, కొనిన తర్వాత ఏ వ్యక్తి ద్వారా అయితే మనం కొన్నామో ఆ వ్యక్తి మనకు అందులో కాస్త మోసం చేశాడు. అంటే ఆ ఫ్లాట్ అంతకు ముందే ఇంకొక వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఉండడం కానీ లేకపోతే ఆ ఫ్లాట్ మనకు ఏదైతే అప్పగించేటప్పుడు అందులో కొన్ని లోటుపాట్లు జరగడం ఏదైతే కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది మనకి ఇచ్చేసి అలాంటప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి క్రిమినల్ కంప్లైంట్ అనేది ఫైల్ చేయలేం. అప్పుడు మనం ఏం చేయాలి? నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అనేసి దగ్గరలో ఉన్నటువంటి న్యాయస్థానాల్ని మనము సంప్రదించాల్సి ఉంటుంది. అంటే అక్కడ కేసు వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ సివిల్ వ్యాజ్యాల మీద వెళ్తామో అప్పుడు ఈ సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ ని మనం ఫాలో అయ్యి అక్కడ కేసెస్ అనేది మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. అందులో ఎలా కేసు అనేది ఫైల్ చేయాలి, కేసు ఫైల్ చేసిన తర్వాత ఎలా అక్కడ నుండి సమన్స్ అనేది ఆ వ్యక్తికి వెళ్తాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ మొత్తం వచ్చేసి మనకు సిపిసి ద్వారా తెలియపరుస్తారు. సో ఈ విధంగా. తర్వాత ఆర్డర్ అండ్ డిగ్రీ, ఆర్డర్ అండ్ డిగ్రీ. సో ఇక్కడ కూడా ఈ ఆర్డర్ అండ్ డిగ్రీ ఏంటంటే మనం ఇందాక అనుకున్నటువంటి మనం ఏదైతే వ్యాజ్యాలు కానీ ఏవైతే కేసెస్ కానీ మనం ఫైల్ చేశామో అందులో కోర్ట్ అనేది తన యొక్క తీర్పును ఇస్తాడు. ఆ తీర్పు వెలువడే వాటి యొక్క లక్షణాలను బట్టేసి దాన్ని ఆర్డర్లు అనేసి డిగ్రీలు అనేసి మనము డివైడ్ చేస్తాం. ఆ ఆర్డర్లు డిగ్రీలు ఏంటంటే మనకు సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 2 సబ్ క్లాస్ 14 కింద దాన్ని మనం ఆర్డర్లు ఇస్తే, అలాగే సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 అండర్ సెక్షన్ 2 సబ్ సెక్షన్ 2 కింద మనకు
డిగ్రీలు అనేది ఇస్తారనమాట. సో వీటి గురించి కూడా మనం తర్వాత వచ్చే క్లాసెస్ లో చాలా డెప్త్ గా మాట్లాడుకుందాం. తర్వాత న్యూ డెవలప్మెంట్స్ ఇన్ ద క్రిమినల్ లాస్, న్యూ డెవలప్మెంట్స్ ఇన్ ద క్రిమినల్ లాస్ అంటే ఏవైతే క్రిమినల్ చట్టాలు ఉన్నాయో వాటిలో కొత్తగా అంటే ఈ మధ్య కాలంలో ఏ విధమైనటువంటి మార్పులు జరిగాయి, ఏ విధమైనటువంటి మార్పులు అనేది ముందుకు తీసుకొని వెళ్ళారు అనేసి అడిగారు. ఇందులో ముఖ్యంగా మనము ఈ మార్పుల గురించి ఎప్పుడైతే మాట్లాడుకుంటామో ఈ మార్పుల్లో ముఖ్యంగా జరిగినటువంటిది క్రిమినల్ మేజర్ క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2013, క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2013 అలాగే క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2018 ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్. క్రిమినల్ అమెండ్మెంట్ 2013, క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2018 ఈ రెండు అనేది మనకు చాలా ముఖ్యమైనవి. ఈ 2013 ఏదైతే ఈ 2013 జరిగిందో మనందరం గమనించే ఉంటాం. ఈ 2013 ఏదైతే దాని జరిగిందో ఆ చట్టం యొక్క ముఖ్యమైన కారణం ఏంటంటే అప్పటి సమయంలో జరిగినటువంటి చాలా మానవీయంగా చాలా ఘోరమైనటువంటి ఢిల్లీలో జరిగినటువంటి రేప్ సంఘటన ఏదైతే దాన్ని మనం నిర్భయ ఇన్సిడెంట్ అని కానీ నిర్భయ సంఘటన కానీ ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా సమూలమైన మార్పులు తీసుకొని వచ్చింది. వాటిని మనం ఏం చెప్తామంటే క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2013 గా చెప్తాం. దీన్ని జేఎస్ వర్మ కమిటీ ఏదైతే సిఫార్సుల మేరకు ఈ యొక్క మార్పుని చేశారు. వాటిని కూడా కొత్తగా అడిగినటువంటి గ్రూప్ 1 సిలబస్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. తర్వాత రీసెంట్ గా జరిగినటువంటి అమెండ్మెంట్ ఏంటంటే 2018 అంటే 2018 జరిగినటువంటి ఈ యొక్క అమెండ్మెంట్ యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే ఏదైతే కథువా మరియు ఉనావోలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ద్వారా తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి కూడా ఈ క్రిమినల్ అమెండ్మెంట్ 2018 కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ నా యొక్క ఒక సజెషన్ ఏంటంటే ఈ రీసెంట్ గా అమెండ్మెంట్ 2018 జరిగింది కాబట్టి మేబీ ఇందులో కానీ దీనికి సంబంధించినటువంటి కానీ క్వశ్చన్స్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనేసి నేను పర్సనల్లీ బిలీవ్ చేస్తున్నాను. దీన్ని కాస్త ఎక్కువ స్టడీ చేయడం ద్వారా కూడా మనకు చాలా మంచి ఇది అవుతుంది అనేసి. తర్వాత నిర్భయ యాక్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లు ఈ నిర్భయ యాక్ట్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ 2013 టాపిక్ లో మనం ఫర్దర్ గా డిస్కస్ చేస్తాం. సో ఈ విధంగా సివిల్ అండ్ క్రిమినల్ లాస్ గురించి ఒక ఓవర్ వ్యూ అనేది మనకు వచ్చింది. తర్వాత ఈ యొక్క సివిల్ అండ్ క్రిమినల్ లాస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అడిగేటటువంటి టాపిక్ అంటే మన యొక్క 15th సెషన్ లో థర్డ్ టాపిక్ వచ్చేసి లేబర్ లాస్. సో మనం ప్రపంచంలోనే ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒకనొక ఆర్థిక వ్యవస్థల్లో ఒక భాగం. అంటే ఈ ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడైతే డెవలప్మెంట్ అవ్వాలి, చాలా ముందుకెళ్ళాలి, పురోగతి సాధించాలి అంటే మనకు చాలా ముఖ్యంగా మన యొక్క పారిశ్రామిక రంగం అనేది చాలా ముందుకెళ్ళాలి. ఈ పారిశ్రామిక రంగం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే ఎప్పుడైతే మన యొక్క శ్రామిక వర్గాలు కానీ వీటన్నిటిగా వాటి యొక్క సంక్షేమం మరియు వారికి అందాల్సినటువంటి ప్రయోజనాలు వీటన్ని దొరికినప్పుడే వాళ్ళు సంతోషాలుగా ఉండగలరు. అదేవిధంగా పారిశ్రామిక ఉత్పత్తి కానీ వారి యొక్క అభివృద్ధి కానీ దోహదం అనేది అవుతుంది. అలా ఈ లేబర్ లా అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ లేబర్ లా రిలేటెడ్గా కూడా వీళ్ళు అడగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇందులో ఇచ్చినటువంటి ఫస్ట్ టాపిక్ లోనే అడిగారు ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ లెజిస్లేషన్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో సోషల్ వెల్ఫేర్ లెజిస్లేషన్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేసి అడిగారు. అసలు సోషల్ వెల్ఫేర్ లెజిస్లేషన్ అంటే ఏంటి, సోషల్ వెల్ఫేర్ అంటే ఏంటి, సోషల్ వెల్ఫేర్ లెజిస్లేషన్స్ ఏంటంటే వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసేటప్పుడు ఏమొస్తాయి అంటే ఏదైతే ఈ యొక్క శ్రామిక రంగాల్లో కానీ వీటన్నిటిలో ఏదైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఎటువంటి చట్టాలు ఉన్నాయి, వాటి ద్వారా ఏ విధంగా సామాజిక అభివృద్ధి జరుగుతూ ఉంది, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. వీటిని డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసిన దాదాపుగా మనకు ఈ లేబర్ లాస్ట్లో 40 నుండి 44 చట్టాల వరకు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ మనం మెన్షన్ చేసాం. మొదటిది ఏంటంటే మినిమం వేజెస్ యాక్ట్ 1948 ఇది చాలా ముఖ్యమైనది, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత వచ్చేసి 1965 పేమెంట్స్ ఆఫ్ బోనస్ యాక్ట్, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత వచ్చేసి టీయు యాక్ట్ మీన్స్
ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ 1926, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఐడి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947, దీని గురించి కూడా మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. అలాగే 1948లో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ యాక్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత 1976 చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, వీటి గురించి, ఇది 1976లో జరిగినటువంటి చట్టం, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అలాగే 1952 సంవత్సరంలో చేసినటువంటి ఎంప్లాయ్మెంట్స్ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, వీటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. వీటన్నిటిని డిస్కస్ చేయడంతో పాటు ఈ మధ్య కాలంలోనే మనకు వినిపిస్తున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఈ ఉన్నటువంటి ఈ దాదాపు ఈ ఉన్నటువంటి 40 నుండి 44 ఏవైతే ఈ కాలం చెల్లినటువంటి చట్టాలని మార్చేసి వాటి స్థానంలోనే కేవలం 3 నుండి 4 సంబంధించినటువంటి అన్నిటినీ కలిపేసి ఒక చట్టం తీసుకొని రావాలనేసి యోచిస్తా ఉంది. మేబీ దగ్గరలో వచ్చేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో దాన్ని, ఆ యొక్క బిల్ని కూడా ప్రవేశపెడతారు అనేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు ఈ సిచ్యువేషన్లో మేబీ దానికి సంబంధించినటువంటి ఏదైనా క్వశ్చన్ మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము ఆ యొక్క పర్స్పెక్టివ్లో ఈ యొక్క సబ్జెక్ట్ అంతా మనం స్టడీ చేస్తాం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో. తర్వాత నెక్స్ట్ ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, చేంజింగ్ ట్రెండ్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ నెసెసిటీ ఇన్ లేబర్ లాస్. చేంజింగ్ ట్రెండ్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ నెసెసిటీ ఫర్ న్యూ లేబర్ లాస్. అంటే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అంటే ఏదైతే ఈ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ అంటే ఈ లేబర్ లా రిలేటెడ్ కానీ వీటన్నిటిలో ఏదైతే ఉందో అందులో ఎలాంటి ట్రెండ్స్ చేంజ్ అవుతున్నాయి, అంటే ఇప్పుడు ఎలాంటి సరికొత్త పోకడ్లు వస్తున్నాయి, ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, వాటి ద్వారా ఎటువంటి, ఇక్కడ ఇచ్చారు చూడండి నెక్స్ట్. తర్వాత అండ్ నెసెసిటీ ఫర్ ద న్యూ లేబర్ లాస్, అంటే ఇందాక మనం అనుకున్నట్టు మేబీ ఈ సిచ్యువేషన్ ద్వారానే కేంద్ర ప్రభుత్వం తన యొక్క కొత్త ఈ శ్రామిక చట్టాలని ప్రవేశపెట్టడానికి ఒక యోచనలో ఉండొచ్చు కూడా మనం. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పగలను. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం లేబర్ లాస్ గురించి కూడా కంప్లీట్, ఇక్కడ ఏవైతే చట్టాలు ఇచ్చారో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇచ్చినటువంటి 4వ టాపిక్ ఏంటంటే సైబర్ లాస్ గురించి ఇచ్చారు. సైబర్ లాస్ కూడా ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం, ఎస్పెషల్లీ లాస్ట్ 5 నుండి 10 సంవత్సరాల నుండి మనం ప్రతి ఒక్క మ్యాటర్లో కూడా ఏది కూడా ఈ సైబర్ లా సంబంధించిన చాలా వ్యాజ్యాలు కానీ చాలా ఇన్సిడెంట్లు కానీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యి ప్రపంచమే మన చేతుల్లో, అంటే మొబైల్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ సిస్టమ్స్లో కానీ వచ్చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి చట్టాలు కూడా చాలా తన యొక్క పరిధిని డిటర్మైన్ చేసుకుంటూ ఉన్నాయి. ఇటువంటి వాటిలో సంబంధించి మనకు ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఐటీ యాక్ట్ 2000 అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క చట్ట పరిధి గురించి కూడా మనం చాలా బాగా డిస్కస్ చేస్తాము. అందులో వీళ్ళు ఏమడిగారంటే సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్ గురించి అడిగారు. అంటే ఇందులో సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, వీటి గురించి కూడా మనం తర్వాత వచ్చే క్లాసెస్లో డెప్త్గా డిస్కస్ చేస్తాం. తర్వాత అడిగినటువంటి టాపిక్ ఏంటంటే డిఫికల్టీస్ ఇన్ డిటర్మైనింగ్ కంపిటెంట్ జ్యూరిస్డిక్షన్స్ ఆఫ్ కోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 పరిధిలో ఏవైతే వాటి యొక్క చట్ట పరిధి ఉందో వాటిని మనం గుర్తించడంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి, వాటి ద్వారా ఏంటి, దానికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేశారు. వీటి గురించి కూడా మనం తదుపరి క్లాసెస్లో ఇన్ డెప్త్ డిస్కస్ చేస్తాం. తర్వాత చివరి టాపిక్ ఏంటంటే ట్యాక్స్ లాస్. మనందరికీ తెలుసు ట్యాక్స్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇంపార్టెంట్ టాపిక్. సో వీటిని మిగతా పేపర్లో కూడా అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో కూడా తర్వాత సబ్ డివైడ్ చేసి 5 టాపిక్స్ గురించి క్లియర్గా అడిగారు. అది మొదటి టాపిక్ ఏంటంటే ఇన్కమ్, ప్రాఫిట్స్, వెల్త్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ. అంటే ఈ లాస్ కూడా ఏవైతే రిలేటెడ్ టు, అంటే ఇన్కమ్ రిలేటెడ్ మరియు ప్రాఫిట్స్ రిలేటెడ్ అండ్ వెల్త్ ట్యాక్స్ రిలేటెడ్, కార్పొరేట్ ట్యాక్స్ రిలేటెడ్, జిఎస్టీ రిలేటెడ్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్స్ గురించి మనం అడిగారో, మనకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఈ చట్టం గురించి మనం ఇన్ డెప్త్ చదువుకున్నాం. అందులో
ఎటువంటి పరిధులు ఉన్నాయి, ఏ ఏ విషయాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఏదైతే వెల్త్ ట్యాక్స్ 1957 దీని గురించి కూడా అడిగారు. యాక్చువల్గా ఈ చట్టం ఇప్పుడైతే అమల్లో లేదు, ఆల్రెడీ దీన్ని రిపెల్ చేసుకున్నారు, అయినా కూడా వీళ్ళు ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి ఎలా వచ్చింది, తర్వాత దాన్ని ఎలా రిపెల్ చేశారు, ఎలా దాంట్లో మార్పులు చేర్పులు వచ్చాయి, వీటన్నిటిని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత వచ్చేసి కార్పొరేట్ ట్యాక్స్ గురించి అడిగారు. ఈ కార్పొరేట్ ట్యాక్స్ గురించి మనం ముఖ్యంగా కంపెనీస్ యాక్ట్ 2013లో మనం డిస్కస్ చేస్తాం. అంటే కార్పొరేట్ ట్యాక్స్ ఏంటి, కార్పొరేట్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు గవర్నమెంట్కి ఎలాంటి ఆదాయ వనరులు ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం కార్పొరేట్ ట్యాక్స్ రిలేటెడ్ అంటే కంపెనీస్ యాక్ట్ 2013 పరిధిలో మనం వీటిని కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత వచ్చేసి జిఎస్టీ యాక్ట్ 2017 మనకు ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి టాపికే జిఎస్టీ. ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిసారి ఉమ్మడి పోర్లు జరుగుతూ వాటి యొక్క రెవెన్యూ షేర్ కానీ వీటి గురించి కానీ ఎన్నో డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీటి గురించి కూడా మనకు ట్యాక్సేషన్ లాస్లో వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈ యొక్క జిఎస్టీ యాక్ట్ గురించి కూడా మనం ఇన్ డెప్త్ డిస్కషన్ చేస్తాం. సో ఈ విధంగా ఇచ్చినటువంటి 5 టాపిక్స్లోనూ మనం రాబోయే నా క్లాసెస్లో ఈ నాలుగు టాపిక్స్ని మనం ఇన్ డెప్త్ అనేది కవర్ చేస్తాం. ఏదైతే ఉన్నాయో సివిల్ అండ్ క్రిమినల్ లాస్ కానీ, తర్వాత లేబర్ లాస్ కానీ, తర్వాత సైబర్ లాస్ కానీ, ట్యాక్సేషన్ లాస్ కానీ, తర్వాత అందులో ఇచ్చినటువంటి ఈ సబ్ గ్రూప్స్ కానీ, వీటన్నిటిని మనం క్లియర్గా డిస్కషన్ చేసి వీటి నుండి ఎటువంటి ప్రశ్నలు మనకు అడిగే అవకాశం ఉంది, ఏ విధంగా తన యొక్క ప్రశ్నలు అనేది ఫ్రేమ్ అవ్వచ్చు, మనకు ఏ విధంగా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, వాటిని ఎలా మనం రాయొచ్చు, దీని ద్వారా ఎలా మనం మంచి స్కోర్ చేయొచ్చు, వీటన్నిటి గురించి కూడా మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో ఇన్ డెప్త్ డిస్కస్ చేస్తాం. అలాగే వీటికి సంబంధించినటువంటి ఎలాంటి మేబీ రాబోయే క్వశ్చన్స్ కానీ వీటన్నిటిని డిస్కస్ చేస్తాం. తర్వాత వాటిని ఎలా ఆన్సర్స్ రాయాలి, ఎలా చేయాలి, వీటన్నిటిని గురించి కూడా మనం ఇన్ డెప్త్ అనేది డిస్కస్ చేస్తాం. ఇది ఓవరాల్గా మనకున్నటువంటి సిలబస్లో అందులో నేను డీల్ చేయబోయేటటువంటి సిలబస్ గురించి ఒక బ్రీఫ్ రివ్యూ ఇది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో ఒక్కొక్క టాపిక్ గురించి మనం ఇన్డెప్త్ డిస్కషన్ చేస్తాం. తర్వాత దాన్ని ఎలాగే కంటిన్యూ చేస్తాం అనేసి చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్.